ఆల్రెడీ విద్యార్థులు మాట్లాడిర్రు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చర్చలు అనేది చాలా ఇంపార్టెంటు. ప్రతిపక్ష పార్టీల కుట్రల భాగంగా వీళ్ళ భవిష్యత్ ఖరాబ్ చేసుకోవద్దు, చర్చలు చేసుకోవాలి అని. చర్చలు చేసుకున్న తర్వాత సమస్య లేదని ఉంటే ఒక ముఖ్యమంత్రిగా, నాకు కూడా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థిని, నాకు అన్ని సమస్యల మీద అవగాహన ఉంది, మనం డెమోక్రటిక్ ప్రాసెస్లో చర్చలు చేసుకుంటే అన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పిండు. ఈరోజు అదే భాగంలో ఇక్కడికి వచ్చినాం. గ్రూప్ 2 విద్యార్థులు, గ్రూప్ 1కి గ్రూప్ 2కి మధ్యన ఒకటే రోజు గ్యాప్ ఉంది, పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. దాన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాము, ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు, దాని మీద ఇమీడియట్గా ఏదో నిర్ణయం తీసుకునే పని. గ్రూప్ 2 ఈ చర్చల విషయంలో ప్రభుత్వం ఏమైనా ఆలస్యం చేసింది అనిపిస్తుందా? చర్చల విషయంలో ఆలోచన చేయలేదు, చర్చలు జరగలేదు. ఎందుకంటే పక్క ప్రతిపక్ష పార్టీలు పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవాలన్న ఒక దుర్మార్గపు ఆలోచనతోటి వీళ్ళని రెచ్చగొడుతుర్రు. వాస్తవంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలన్న పట్టుదల ఉంది కాంగ్రెస్ పార్టీకి. ప్రతిపక్ష పార్టీలు కూడా పిల్లల భవిష్యత్తుతో ఆడకుండా ఉన్న పరిస్థితులను ఎట్లా మనం కలిసి పనిచేయాలని కన్స్ట్రక్టివ్ లైన్లో వచ్చి వ్యతిరేక ప్రతిపక్షాలలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది చర్చలు చేయనికే. వాళ్ళు కూడా పిల్లల్ని రెచ్చగొట్టకుండా వాళ్ళు కూడా ఇట్లాంటి మీటింగ్లకు వచ్చి కన్స్ట్రక్టివ్గా ఎట్లా చేద్దాం, మనకున్న పరిస్థితి లేని రాష్ట్రంలో. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, గత ప్రభుత్వాలలో ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. వీటన్నింటిని ఎట్లా భర్తీ చేయాలనే దాని మీద అవగాహన పెట్టుకోవాలి తప్ప రోడ్ల మీద పడితే పరిష్కారం కాదని చెప్పడం. కానీ గ్రూప్ అభ్యర్థులకు న్యాయం చేసి డిఎస్సీ వాళ్ళకి అన్యాయం చేసింది అనుకోవచ్చా రాష్ట్ర ప్రభుత్వం? నేను మీరు ఏం అడిగినా నేను చెప్పేది ఏంది, నేను ఒక మధ్యవర్తి, నేను ఏం మీరు అనుకుంటున్నారు, ఏం ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి, నీకు ఏమైతే బాగా న్యూస్ సెల్ అయితే అనే దానికి నేను చెప్పనికి అడిగలేను. మేము పిల్లల భవిష్యత్ కోసం చేద్దామనుకుంటున్నాం. ఆల్రెడీ బట్టి గారు చెప్పారు, డిఎస్సి పరీక్షల తర్వాత ఖాళీలు నింపిన తర్వాత ఇంకా ఉన్న ఖాళీలకు ఇమీడియట్గా డిఎస్సి పెట్టి ఇంకా కూడా నింపుతామని చెప్పారు. కాబట్టి దీని మీద డిఫరెన్సెస్ క్రియేట్ చేయకండి, మీ అందరికీ దండం. థ్యాంక్ యూ సో మచ్. మరొక డిఎస్సీని కూడా మేము వేసే అవకాశం ఉంది, డిఎస్సి వాళ్ళకు కూడా అన్యాయం జరగదు. సో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు, సో మరొక డిఎస్సీ కూడా వేసేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.